ఎక్స్పర్ట్ మీకు అర్థమవుతుందా? కోరంటల్ ఎక్స్పర్ట్. ఎంత ఎక్స్పర్ట్ అంటే ఏసావు దేంట్లో ఎక్స్పర్ట్? వేటకు వెళ్ళి జంతువును వేటాడి చంపి తీసుకొచ్చేటువంటి ఎక్స్పర్ట్. ఈ ఇద్దరికి యుద్ధంలో యుద్ధం పెడితే ఎవరు గెలుస్తారు? ఏమ్మా, యాకోబు ఎప్పుడు వేటకెళ్ళలేదు. ఆయన తల్లితో పాటు తిరిగాడు కాబట్టి చక్కగా తల్లిలో వండి పెట్టగలడు ఆయన. మీకు అర్థమవుతుందా కదా? సో చిన్నప్పటి నుండి తల్లితో సహవాసం చేసి ఆయన మంచిగా వంట నేర్చుకున్నాడు. అందుకనే ఏసావేమో వేటగాడు, యాకోబేమో వంటగాడు. రైట్? వంటగాడు యుద్ధం చేయలేడు, వేటగాడు యుద్ధము చేయగలడు. మన సమస్య, మన శత్రువు ఎప్పుడు మనకంటే బలముగా ఉంటుంది. ఆ సమస్యను, ఆ శత్రువుని జయించాలంటే మన బలము సరిపోదు. దేవుడు తోడుగా ఉంటే తప్పితే శత్రువుని జయించలేము. మన క్యాపబిలిటీని బట్టు, మన కెపాసిటీని బట్టు, మన ఎబిలిటీ బట్టు యుద్ధాలు చేయలేము. యాకోబు యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు యాకోబుని విడిపించలేదు. యాకోబు కంటే ఏషావు సామర్థ్యం కలిగినటువంటి వాడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు ఏషావు. అయితే అటువంటి ఏషావు బారి నుండి యాకోబు తప్పించబడ్డాడంటే అది దేవుని ప్రేమ మాత్రమే. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించానని ప్రభు ఎందుకు మళ్ళా నొక్కి వక్కాణిస్తున్నాడంటే, యాకోబును నేను ప్రేమించాను, ఏషావును నేను ద్వేషించాను. అంటే యాకోబు నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి అన్ని పరిస్థితుల్లో అతనికి సామర్థ్యం లేకపోయినా అతను బతికి బట్టగట్టాడు. ఏషావుకి సామర్థ్యం ఉన్నా, ఏషావుకి నైపుణ్యత ఉన్నా, ఏషావు గొప్ప వేటగాడైనా యాకోబుని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రేమ. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ గురించి మొదటి 5 వచనాల్లో మాట్లాడి 6 వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ప్రభువు ఘనత గురించి మాట్లాడుతున్నాడు. ఘనత గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్పీకింగ్ అబౌట్ ఆనర్. ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సినటువంటి ఘనత ఏది అని ఇశ్రాయేలును ప్రశ్నిస్తున్నాడు. సో దేవుడు ప్రేమ కలిగిన వాడైతే, దేవుడు మనల్ని ప్రేమించిన వాడైతే, దేవుడు మన జీవితాల్లో కృప చూపిస్తున్న వాడైతే మరి మన స్పందన ఏంటి? ఆర్ వి గివింగ్ అవర్ బెస్ట్ టు ద లార్డ్? ప్రభు అదే ప్రశ్న అడుగుతున్నాడు. నేను తండ్రిని అయితే మీరు నాకు ఇచ్చే ఘనత ఏంటి? కుమారుడు తండ్రికి ఘనత ఇవ్వకపోతే ఆ తండ్రి ఒప్పుకుంటాడా? తండ్రి ఏమంటాడు? రే, నా ఇంట్లో నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? నా మాట వినాలి. సో ఇంట్లో ఉన్నంత కాలం నువ్వు ఎవరి మాట వినాలి? నువ్వు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని నొక్కి వక్కాణించి మన పిల్లలతో చెప్పేటువంటి తల్లిదండ్రులారా, ఇప్పుడు పరమతండ్రి అయినటువంటి దేవుడు అడుగుతున్నాడు, నేను తండ్రిని అయితే మీరు పిల్లలైతే నాకు వచ్చే ఘనత ఏది అని అడుగుతున్నాడు. గమనించండి, పేరెంట్స్గా పిల్లలు గనక తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయకపోతే, ఆ మాటకు వస్తే నేను ముందుకెళ్ళి ఇంకొక మాట అంటాను, తల్లిదండ్రులు వీ డిమాండ్ ద రెస్పెక్ట్, అవునంటారా కాదంటారా? కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులు రెస్పెక్ట్ని డిమాండ్ చేస్తారు. ఎంత డిమాండ్ చేస్తారంటే పిల్లలు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళ పని అయిపోయినట్టే, అవునా కాదా? నేను సూటిగానే మాట్లాడుతున్నాను, చెప్పండి. సమ్టైమ్స్ వీఆర్ డిమాండింగ్ రెస్పెక్ట్. అరే నువ్వు పిల్లవాడివి, నువ్వు నా కడుపును పుట్టావు కాబట్టి దిస్ ఈస్ మై ఆర్డర్ అనేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఘనతను డిమాండ్ చేసేటువంటి, రెస్పెక్ట్ని డిమాండ్ చేసేటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో దేవుడు అడుగుతున్నాడు, అదే ప్రశ్న దేవుడికి వర్తించదా? ఆఫ్టర్ ఆల్ మన కడుపున పుట్టినటువంటి పిల్లలు, అసలు వాళ్ళని ఈ లోకంలో మనం తీసుకొని రాలా? దేవుడు తీసుకొచ్చాడు, అవునా కదా? కొన్నిసార్లు మర్చిపోతాం. వి థింక్, అంటే మన మీద బాసులు అనుకుంటున్నాం,
తల్లిదండ్రులు పిల్లలకి బాసులు కాదు. పిల్లలు తల్లిదండ్రులకి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం, దేవుడిచ్చిన బహుమానం. పిల్లల మీద ఆధిపత్యం చెలాయించడానికి కాదు తల్లిదండ్రులు ఉన్నది. తల్లిదండ్రులకి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు పిల్లల్ని. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, వీ ట్రై టు డిమాండ్ దట్ రెస్పెక్ట్ అండ్ ఒబీడియన్స్. పిల్లలు విధేయత చూపించాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుని వాక్యం చెప్తుంది ఏమని, తల్లిదండ్రులకి పిల్లలు విధేయత చూపించాలి. అందుకనే పిల్లలు ఎప్పుడైనా తప్పని చేస్తే వెంటనే తల్లిదండ్రులు గుర్తు చేస్తారు. ఏ వాక్యం రే, గుర్తు లేదా నీకు? ఏంటది, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే వాక్యము వలివేస్తారు కదా తల్లిదండ్రులు. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుడు అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. మనము పాపాత్మలమై ఉండి మనలో ఏ మంచి లేకపోయినా, మనలో ఏ ఘనత లేకపోయినా, మనకు పుట్టినటువంటి పిల్లల మీద మనం ఎంత ఆధిపత్యాన్ని చలాయిస్తున్నామో, ఎంత రెస్పెక్ట్ను మనం డిమాండ్ చేస్తున్నామో, ఎంత ఘనతను మనం వారి నుండి కోరుకుంటున్నామో, దేవుడు మన దగ్గర నుండి కోరుకోవద్దా? ఇక్కడ ప్రభువు అడిగే ప్రశ్న అదే. నేను తండ్రిని అయితే నాకు వచ్చే ఘనత ఏది? నన్ను ఎవరన్నా రెస్పెక్ట్ చేస్తున్నాడా? అది ప్రభువు అడుగుతున్నటువంటి మాట. నాకు ఎవరన్నా ఘనత ఇస్తున్నారా? అది ప్రభువు అడుగుతున్నటువంటి మాట. వీళ్ళు అంటున్నారు, ప్రభు నేను ఎందుకు మేము కనపరచలేదు? ప్రభు అంటున్నాడు, పనికిరాని దాన్ని మిగిలిపోయిన దాన్ని మీరు నాకు తీసుకొచ్చి అర్పణగా అర్పిస్తారా? ప్రభు ముందుకెళ్ళి ఇంకో మాట అంటాడు, మీరు ఎవరినన్నా ఒక మినిస్టర్ని మీ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే, మీ అధిపతిని మీ ఇంటికి పిలిస్తే, మీ బాస్ని మీరు ఇంటికి ఆహ్వానిస్తే, మిగిలిపోయినటువంటి దాన్ని సర్వ్ చేస్తారా? పనికిరాని తీసుకొచ్చి మీరు సమర్పిస్తారా? అంటే కనీసం ఆ బాస్కి ఉన్నటువంటి గౌరవం కూడా మీరు నాకు ఇస్తున్నారని ప్రభువడుతున్నాడు. మరి నేను తండ్రిని కదా, తల్లిదండ్రులుగా మనం పిల్లల నుండి గౌరవాన్ని డిమాండ్ చేసేటప్పుడు, ప్రేమను డిమాండ్ చేసేటప్పుడు చివరికి మనం ముసలివాళ్ళు అయ్యేంత వరకు కూడా పిల్లల మీద ఆధిపత్యాన్ని చలాయించటం మానం. వీ ట్రై టు డామినేట్. చాలా డేంజరస్. పిల్లల్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు, తర్వాత దేవునికి చక్కగా అప్పగించాలి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది, నాకు రెస్పెక్ట్ ఏది? ఇప్పుడు మన జీవితాల్లో హౌ డు వి షో రెస్పెక్ట్ ఫర్ గాడ్? దేవుడు రెస్పెక్ట్ కోరుకోవటం తప్పంటారా? చెప్పండి, అది దేవుడు ఏమన్నా మన దగ్గర నుండి పెద్దగా డిమాండ్ చేస్తున్నాడా? పిల్లలు రెస్పెక్ట్, పిల్లల నుండి రెస్పెక్ట్ కోరుకోవటం తప్పంటారా? లేదే, పిల్లలు తల్లిదండ్రులు లోబడి ఉండాలి. లోబట్టడానికి పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులకు. ప్రభు దానికి ఒక వాగ్దానాన్ని కూడా జతపరిచాడు, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు. అంటే తల్లిదండ్రులకు లోబడేటువంటి పిల్లలు వాళ్ళు వర్ధిల్లుతారు. తల్లిదండ్రుల యొక్క మాట విని వారికి లోబడేటువంటి పిల్లలు వాళ్ళు వర్ధిల్లుతారు. కాబట్టి యవనస్లారా జాగ్రత్తగా ఉండండి. లెర్న్ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ యువర్ పేరెంట్స్. అందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుడు దాని విషయం లెక్క అడుగుతాడు. ఈ రోజున పరిస్థితులు ఎట్లా మారిపోతున్నాయంటే, పిల్లలు అంటున్నారు మీకేం తెలుసు అంటున్నారు తల్లిదండ్రులు పట్టుకొని. అది చాలా డేంజరస్. పిల్లలు అంటున్నారు ఎందుకు మీ మాట వినాలి అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు.
ఎదురు ప్రశ్న వేయటం వల్ల తల్లిదండ్రులకు నష్టం కాదు, పిల్లలు మీరు దేవుని యొక్క కృపను కోల్పోతున్నారు. జాగ్రత్త. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులకు లోబడతారో ఆ పిల్లలు వాళ్ళు వర్ధిల్లుతారు. ఆ దేవుని వాక్యం. అందుకని అన్నాడు ప్రభు, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించవు. అయితే అక్కడ ఒక కండిషన్ కూడా పెడతాను నేను. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు ఇంకొక మెట్టు ముందుకెళ్ళి ఇంకో మాట చెప్పాడు. ఏమన్నా అంటే, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అన్నాడు. పాత నిబంధనలో ఆ మాట లేదు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభు యాడ్ చేసినటువంటి మాట ఇంకోటి ఏంటంటే, ప్రభునందు మీ తల్లిదండ్రులు లోబడి ఉండండి. దాని అర్థం ఏంటంటే, తల్లిదండ్రుల కంటే ప్రయారిటీ దేవుడు. అది అర్థం చేసుకోవాలి పిల్లలు. ఎక్కడైతే దేవుని చిత్తానికి తల్లిదండ్రుల అభీష్టానికి క్లాష్ వస్తుందో అక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది తల్లిదండ్రుల అభీష్టానికి కాదు, దేవుని చిత్తానికి. బీ కేర్ఫుల్. ఎందుకంటే అల్టిమేట్గా పిల్లలు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం. దేవునికి తల్లిదండ్రులు పిల్లల్ని అప్పగించాలి, వారిని క్రమశిక్షణలో పెంచి ఒక యవన వయసు దాకా వాళ్ళని పెంచి వారిని సమాజానికి దేవునికి వారిని అప్పగించాలి. అయితే ప్రభు పెట్టినటువంటి ఒక లిమిటేషన్ ఏంటంటే, ప్రభువునందు తల్లిదండ్రులు లోబడి ఉండమన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? యూ హ్యావ్ టు వే బిట్వీన్ గాడ్స్ విల్ అండ్ ద విల్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రులను ఘనపరచడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, తల్లిదండ్రులను పిల్లలు రెస్పెక్ట్ చేయటం అనేటువంటిది ఇంకొక ఆస్పెక్ట్ అయితే, వెన్ ఇట్ కమ్స్ టు డెసిషన్ మేకింగ్, మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని చిత్తానికి ప్రయారిటీ ఇవ్వాలి. అందుకనే ప్రభునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అన్నాడు ప్రభు ఆ మాట. దాని అర్థం ఏంటి? క్లాష్ వచ్చిందమ్మో, దేవుని చిత్తానికి నూను తల్లిదండ్రుల ఇష్టానికి. అప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు కనపరచమన్నాడు కదా దేవుడని, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టకండి, అది డేంజరస్. ఒకవేళ దేవునికి తల్లిదండ్రులకి మధ్యలో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తే నువ్వు తల్లిదండ్రులు కాదు లోబడాల్సింది, దేవునికి లోబడాలి. దేవుని చిత్తము చేసేటువంటి విషయంలో తల్లిదండ్రులు కనుక కలిసి రాకపోతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కనుక తల్లిదండ్రులు ఒప్పు. అందుకే అంటారు దేవుని చిత్తం అంటున్నాను. మళ్ళక్కడ యవనస్తులు తల్లి మీ పిల్లల ఇష్టం కాదు, అది దేవుని ఇష్టం. మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో ఆ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒకవేళ తల్లిదండ్రులు ఆటంకంగా ఉంటే అక్కడ దేవుని చిత్తానికి లోబడాలి. స్ట్రెయిన్ రావచ్చు, పర్లేదు. తల్లిదండ్రుల యొక్క మనసు నొప్పించవచ్చు, పర్లేదు. ఎందుకంటే మన గురి దేవుని ఇష్టపరచటం. అందుకనే కొంచెం ఇది జాగ్రత్తగానే ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మన కల్చర్లో మన ఎట్లా పెరిగామంటే మనకు అందరూ దేవుళ్ళే, అవునా? అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, పితృదేవోభవ, అందరూ దేవుళ్ళే. అసలు దేవుడు మట్టి పక్కన పెట్టేశాం, అసలు దేవుడికి స్థానం లేదు. అందరిని ఏ స్థానంలో కూర్చోబెడుతున్నా? జాగ్రత్త, దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు. దేవుని స్థానంలో మనం కూర్చోటానికి వీల్లేదు, దేవుని స్థానంలో గురువులు కూర్చోటానికి వీల్లేదు, దేవుని స్థానంలో తల్లిదండ్రులు కూర్చోడానికి వీల్లేదు. దేవుని స్థానం దేవుందే. కాబట్టి దేవుని యొక్క అభీష్టాన్ని నెరవేర్చాలి. ఇక్కడ ప్రభు అడిగేటువంటి మాట అది, నేను తండ్రిని అయితే, మనందరినీ పుట్టించిన వాడు దేవుడైతే, మనకి జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడైతే, మనకి రక్షణ ఇచ్చినటువంటి వాడు దేవుడైతే, ఒకరోజు ఒక దినమున మనం మరణించినా తిరిగి లేచి ప్రభుతో మనం యుగ యుగాలు ఉండబోతున్నాం అనేటువంటి నిరీక్షణ ఇచ్చినటువంటి వాడు దేవుడైతే, మరి ఆయనకి చెందేటువంటి ఘనత ఏది? అది ప్రభు అడుతున్న ప్రశ్న. అది అడుగుతున్నాడు, నేను తండ్రిని అయితే నాకు ఇచ్చేటువంటి ఘనత ఏది? ఎందుకో తెలుసా? సమ్హౌ అలాంగ్ ద లైన్ వీఆర్ ఫెయిలింగ్
టు గివ్ అవర్ బెస్ట్ టు గాడ్ అవునంటారా కాదంటారా దేవునికి ఇచ్చేదాని విషయంలో ఎంత ఆలోచించేస్తున్నాం మనం నే అనేది డబ్బు గురించే కాదమ్మా సమయాన్ని ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు దేవుడి ఇచ్చిన వనరులు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు దేవుడి ఇచ్చిన ఈ జీవితాన్ని ఖర్చు చేసే విషయంలో కావచ్చు దేవునికి బెస్ట్ ఇస్తున్నామా మనం ప్రభువు బెస్ట్ ను కోరుకుంటున్నాడు హి వాంట్స్ ద బెస్ట్ ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి ఒక మాట చెప్పనా దయచేసి ఆ పిల్లలు తల్లిదండ్రులు ప్రశ్న చేసే ముందు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రశ్నించే ముందు మీకు ఈ ప్రశ్న గుర్తు రావాలి నేను దేవుని ఘనపరుస్తున్నానా లేదా అని నెక్స్ట్ టైం వెన్ యు డిమాండ్ ద రెస్పెక్ట్ ఎప్పుడైనా మీ పిల్లల దగ్గర మీ రెస్పెక్ట్ డిమాండ్ చేసినప్పుడు కానీ లేదంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను వాళ్ళు ప్రశ్నించినప్పుడు కానీ ఇద్దరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నానా యామ్ ఐ ఆనరింగ్ గాడ్ దేవునికి ద బెస్ట్ ఇస్తున్నానా దేవునికి మిగిలిపోయింది ఇస్తున్నానా నాకు పనికిరాందని దేవుడికి ఇస్తున్నానా మనము దేవునికి బెస్ట్ ఇవ్వటం అనేటువంటిది ఏంటిదో ఈ రాబోయే వారాల్లో ధ్యానం చేసుకోబోతున్నాం ఈ 6 నుండి 14 వచనాల్లో దేవునికి ద బెస్ట్ ఏమి ఇవ్వాలనేటువంటి దాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి వి ఫెయిల్ టు గివ్ అవర్ బెస్ట్ వెన్ వి గివ్ హిమ్ వాట్ ఈస్ లెఫ్ట్ మిగిలిపోయిన దాన్ని దేవుడికి ఇస్తే దేవుడు ఒప్పుకోడు అది దేవుణ్ణి కనపర్చినట్లు కాదు అలానే వెన్ వి గివ్ హిమ్ వాట్ వి డోంట్ వాంట్ మనకి ఇష్టం లేని దాన్ని దేవునికి ఇస్తే ఆయన దాన్ని తీసుకోడు దాన్ని స్వీకరించడు అది దేవుని ఘనపరిచినట్లు కాదు మనకి వెల చెల్లించిన దాన్ని దేవుని కోసం ఇస్తే దేవుడు దాన్ని స్వీకరించడు నేను అంటాను గివింగ్ అనేటువంటిది ఇట్ షుడ్ కాస్ట్ అస్ ఆ మాటకు వస్తే మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి గిఫ్ట్ అనేటువంటిది ఖర్చు అంటారా కాదంటారా సో మీరు కొట్టుకెళ్ళి ఒక గిఫ్ట్ మీరు కొనుక్కొని వస్తున్నారనుకోండి అది మీకు కాస్ట్ అవుతుందా లేదా కానీ కాస్ట్ ఇవ్వడానికి ఎందుకు వెనకట్లేదు మీరు అవతల వ్యక్తితో మీకున్న సంబంధాన్ని బట్టి అవతల వ్యక్తితో మీకున్న ఫ్రెండ్షిప్ను బట్టి అవతల వ్యక్తితో మీకున్న ఇంటిమసీని బట్టి అది కాస్ట్ అయినా దాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు బట్ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనం వెల చెల్లించింది ఏముంది ఆలోచించండి దేవుని దగ్గరికి రావటాన్ని బట్టి నువ్వు వదులుకున్న ఒక్క విషయం చెప్పమ్మా నాకు సూటి కడుతా నేను దేవుని నమ్ముకోవటాన్ని బట్టి నువ్వు వదులుకున్న ఒక్క విషయం చెప్పు కుటుంబాన్ని వదిలిపెట్టావా పేరు ప్రఖ్యాతి వదిలిపెట్టావా డబ్బును వదిలిపెట్టుకున్నావా ఆస్తిని వదిలిపెట్టుకున్నావా అంతస్తును వదిలిపెట్టుకున్నావా సొసైటీని వదిలిపెట్టుకున్నావా యేసు ప్రభు నమ్ముకోవడాన్ని బట్టి నువ్వు వదులుకుందేంటి ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్తున్నావు ఏం వదులుకున్నాం దేవుని కోసం ఒకవేళ దేవుని కోసం మనం వదులుకోకపోతే మనం దేవునికి బెస్ట్ ఇచ్చినట్లేనా దేవుని కొరకు మనం ఖర్చు అవ్వకపోతే దేవుని కొరకు మన జీవితాలు ఖర్చు చేయబడకపోతే మనం దేవునికి ఇచ్చింది బెస్ట్ ఏనంటారా ఈ రోజున ప్రభువుని వెంబడించడాన్ని బట్టి ప్రభుని నమ్ముకోవటాన్ని బట్టి ఏం వదిలిపెట్టాం లేదే మనం ప్రభుని పట్టుకున్నాం లోకాన్ని పట్టుకున్నాం మనంత తెలియగలవాళ్ళు ఇంకోళ్ళు లేరు అరే లోకాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించండ్రా అంటే ప్రభుని వదిలిపెట్టట్లేదు లోకాన్ని వదిలిపెట్టట్లేదు దౌర్భాగ్యం నేటి క్రైస్తవులకి ఏం వదిలిపెట్టారని దేవుని దగ్గరికి వచ్చి
ఏ మొదలు పెట్టాం దేవుని కోసం? డిడ్ ఫాలోయింగ్ జీసస్ కాస్ట్ us ఎనీథింగ్? ప్రభుని వెంబడించడం అనేటువంటిది మనకి కాస్ట్ వచ్చిందా? అలానే సమర్పించుకోవటం, దేవుణ్ణి మనం ఆశ్రయించి ప్రభుకి దేని సమర్పించాం? మనం ఏ సమర్పించాం ప్రభు కోసం? ఒక సాక్రిఫైస్ ఉందా మన జీవితాల్లో? వాట్ ఈస్ ద సాక్రిఫైస్ దట్ వి డిడ్? కానీ రివర్స్లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దేవుడి గురించి మాట్లాడుతున్నాం, దేవుడి గురించి ప్రశ్నిస్తున్నాం. దేవుడు ఏమి చేశాడు అని అడుగుతున్నాం. దేవుడు ఏమి చేశాడు అని అడిగే ముందు మనం ఏం చేసాం ఆలోచించండి. దేవుని కొరకు మనం ఏ వదిలిపెట్టుకున్నాం? దేవుని కొరకు మనం ఏం సమర్పించుకున్నాం? దేవుని కొరకు ఏం సాక్రిఫైస్ చేశాం? వి ఫెయిల్ టు గివ్ అవర్ బెస్ట్. మన దేవుడు ఆయన ఏదో పనికిరాని దేవుడు కాదు. మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు గొప్పవాడు. అటువంటి దేవుని దగ్గరికి ఎంత జాగ్రత్తగా రావాలి? అటువంటి దేవుని దగ్గరికి మనం ఎంతగా సమర్పించుకోవాలి? అటువంటి దేవుని కోసం మనం ఏది వెనకాడాలి? ఈరోజు ఇస్రాయేల్ పరిస్థితి మన పరిస్థితి ఒకటి కాదంటారా? అందుకే ప్రభువు అడుగుతున్నాడు ఇస్రాయేల్ని, నేను తండ్రిని అయితే నాకు వచ్చినటువంటి ఘనత ఇది. మనం ప్రభు కోసం ఏమిస్తున్నాం? మన మిగిలిపోయిన ఆరోగ్యం కదా. రోమిలకు రాసిన పత్రిక 12 అధ్యాయంలో ఏముంది? మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి. దాని అర్థం ఏంటో తెలుసా? సజీవ యాగముగా అంటే నీదంటూ ఏమి మిగలకూడదు. నీ శరీరములో నీదంటూ ఏది మిగలకూడదు. నీ జీవితంలో నీదంటూ ఏం మిగలకూడదు. సమస్తము దేవునికి అర్పించబడాలి. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఏం సమర్పిస్తున్నాం? మిగిలిపోయిన దాన్ని. ఎవరికి కావాలండి? దేవునికి. దేవుడు కావాలా నీ మిగిలిపోయిన సరుకు? నీ మిగిలిపోయిన జీతం దేవుడు కావాలా? అవర్ లెఫ్ట్ ఓవర్ ప్రైస్. హెబ్రిల్కి రాసిన పత్రిక 13:15 తర్వాత చదువుకోండి. 13:15-16 ఉంటుంది. ప్రభు అంటున్నాడు, పెదవులతో ఆరాధిస్తున్నాం కదా, హృదయాల్లోండి ఆరాధన రావట్లేదు. స్తుతి హృదయంలోండి రావట్లేదు. లిప్ సర్వీస్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. వీఆర్ గోయింగ్ త్రూ ద మోషన్స్ ఆఫ్ వర్షిప్. ఆరాధన యొక్క మోషన్స్లో వెళ్ళిపోతున్నాం. అవర్ లెఫ్ట్ ఓవర్ ప్రైజ్. పనికిరాని లిప్ సర్వీస్ దేవుడికి ఎందుకు? అవర్ లెఫ్ట్ ఓవర్ సర్వీస్. ప్రభుకి ఏది సమర్పిద్దాం? మన మిగిలిపోయిన సమయాన్ని, మిగిలిపోయిన డబ్బుని, మిగిలిపోయిన వనరుల్ని దేవుడి దగ్గర తీసుకొద్దామా? దేవుణ్ణి ఘనపరుద్దామా? ప్రశ్న వేసుకోవాలి. ఆర్ వి గివింగ్ అవర్ లెఫ్ట్ ఓవర్స్? దేవుని కొరకు శ్రేష్టమైన దాన్ని ఇస్తున్నామా? లెఫ్ట్ ఓవర్స్ ఇస్తున్నామా? ప్రశ్నించుకోవాలి. దేవుడు ఘనతనున్నదగిన దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడికి ద బెస్ట్ చెందాలి. మన జీవితంలో ద బెస్ట్ను కోరుకునే దేవుడు. మిగిలిపోయిన దాన్ని, సతిదాన్ని దేవుడికి ఇయ్యమాక. దేవుడు పనికిరాడు అని అనుకుంటున్నారా? దేవుడు మహోన్నతుడు. అందుకనే ఈ వచనాల్లో మీరు గమనిస్తే సైన్యములకు అధిపత్యగు యెహోవా. బట్ ఎనీహౌ, దానికి వెళ్ళకముందు 3 విషయాలు నేను చెప్తాను, వినండి. ద 3 వేస్ విచ్ వీ కెన్ గివ్ అవర్ బెస్ట్ టు గాడ్. దేవుడు మన జీవితాల్లో ఘనతను కోరుకుంటున్నాడు. అయితే ఆ ఘనత మనం ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అంటే, మొదటి అధ్యాయంలో 6-7 వచనాల్లో ప్రభువు అంటున్నాడు,
మీరు ఆథెంటిక్ విశ్వాసం కలిగి ఉండండి అంటున్నాడు. నకిలీ విశ్వాసం కాదు. నకిలీ విశ్వాసం అంటే ఏంటి తెలుసా? జనాలకి చూపించే విశ్వాసం ఒకటి, నీ వ్యక్తిగత జీవితంలో నీకున్న విశ్వాసం ఇంకొకటి. జనాలకి నువ్వు చూపించే భక్తి ఒకటి, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కలిగి ఉన్న భక్తి ఇంకొకటి. జనాల ముందు నువ్వు దేవుణ్ణి ఘనపరిచేది ఒకటి, నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఘనపరిచే అంశాలు వేరు. దాన్ని నకిలీ క్రైస్తవ్యం అంటారు, దాన్ని నకిలీ విశ్వాసం అంటారు, దాన్ని నకిలీ భక్తి అంటారు. ప్రభు అంటున్నాడు, ఇఫ్ యు వాంట్ టు గివ్ యువర్ బెస్ట్ బీ ఆథెంటిక్. నకిలీలో దమ్మా, ఎవడు మోసం చేస్తున్నా? దేవుని ఎదుట మనుషుల ఎదుట ఒకేలాగా ఉంటానికి నేర్చుకోనండి. మనకు ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటి తెలుసిన? దేవుని ముందు మనకున్న బిల్డప్ వేరు, మనుషుల ముందు మనకున్న బిల్డప్ వేరు. దీనికి దానికి పొంతం లేదు. దేవుని ముందు మనకున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని, దేవుని దగ్గర మనం ఒప్పుకునేటువంటి విషయాల్ని మనుషుల దగ్గర మనం చూపించగలమా? దేవుని దగ్గర మన బట్ట బయలు చేయబడినటువంటి పాపపు బ్రతుకుని మనుషుల ముందు చూపించుకుంటామా? అక్కడ నటించడం ప్రారంభిస్తాం. అదే నకిలీ క్రైస్తవ్యం. ప్రభు అంటున్నాడు, ఇఫ్ యు వాంట్ టు గివ్ యువర్ బెస్ట్ లెర్న్ టు బి ఆథెంటిక్. జెన్యున్గా బతుకుదామమ్మా, ఎవరికి భయపడక్కర్లే. నువ్వు దేవుని ముందు ఏదైతే నీ భక్తి, నీ జీవితం, నీ స్టాండ్ నువ్వు కలిగి ఉన్నావో, మనుషుల ముందు కూడా అదే కలిగి ఉండు. అంతేగాని మనుషుల ముందు నటించమాక, ఎవరు మోసం చేస్తున్నావు? ప్రభు అంటున్నాడు, లెర్న్ టు బి ఆథెంటిక్, ఎంబ్రేసింగ్ అండ్ ఆథెంటిక్ ఫెయిత్. అంటే నీ రహస్య జీవితం ఏదో నీ పబ్లిక్ జీవితం కూడా ఏదై ఉండాలి. నువ్వు రహస్యంలో పాపపు జీవితాన్ని ప్రేమిస్తూ, పాపపు జీవితాన్ని జీవిస్తూ బహిరంగంగా భక్తి నటించమాక. దేవుడు అసహించుకుంటాడు. అది నకిలీతనం, ఆథెంటిక్ కాదు. కొట్టుకెళ్ళినప్పుడు ఏమని అడుగుతారమ్మా? ఏదైనా వస్తువు కొనాలంటే ముందు ఏమడుగుతారు? ఏమడుతారమ్మా, ఇది ఒరిజినలా అడగరా? మీరు డూప్లికేట్ అడగరా? మరి మనకే ఒరిజినాలిటీ కావాలి. మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఒరిజినాలిటీ ఏమవుతుంది? దేవుడు ఒరిజినాలిటీ కోరుకోడా? మన జీవితాల్లో మనం ఒరిజినాలిటీ కోరుకుంటుంటే దేవుడు ఒరిజినాలిటీ కోరుకోడా? మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు నటన? అందుకనే ఇఫ్ యు వాంట్ టు గివ్ యువర్ బెస్ట్ టు గాడ్, లెర్న్ టు బి ఆథెంటిక్, బీ జెన్యువన్. నువ్వు వ్యక్తిగతంగా వీక్ అయితే బలవంతుడిగా ప్రొజెక్ట్ చేసుకోమాక. మీకు అర్థమవుతుందా? లెర్న్ టు బి సింపుల్, లెర్న్ టు బి జెన్యున్. ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కంగారు పడక్కర్లేదు. లోకంలో ఎవరికైనా ఫెయిల్యూర్ ఉంది. అబ్రహాం ఫెయిల్ అవ్వలేదా? ఇస్సాకు ఫెయిల్ అవ్వలేదా? మోషే ఫెయిల్ అవ్వలేదా? ఫెయిల్యూర్స్ లేని మానవుడు ఎవరున్నారు? ఫెయిల్యూర్స్ కప్పుచ్చుకోవడం ఎందుకమ్మా? లెటస్ బి ఆథెంటిక్. ప్రభు దగ్గర యథార్థంగా ఉంటాను ప్రయత్నం చేద్దాం. రెండో విషయం, ఇఫ్ యు వాంట్ టు గివ్ యువర్ బెస్ట్ టు గాడ్, 8-9 వచనాలు అంటాడు, గివ్ గాడ్ ప్రయారిటీ ఓవర్ పొజిషన్స్. నీకు కలిగి ఉన్న దాన్ని, దాని మీద ప్రభుకి అధికారం ఇవ్వటం నేర్చుకో. దట్స్ హౌ యు గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. మూడోది, 10వ వచనం నుండి 14వ వచనం వరకు, గ్రాస్ప్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. కాబట్టి దేవునికి బెస్ట్గా మనం ఎట్లాగ ఇవ్వచ్చంటే, బై బీయింగ్ ఆథెంటిక్, నకిలీతనం లేకుండా ఒరిజినల్గా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. రెండోది, గివింగ్ గాడ్ ద ప్రయారిటీ ఓవర్ వాట్ వీ హ్యావ్, మనకి కలుగున్న దాని మీద దేవునికి అధికారం ఇవ్వటం. మూడోది, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించటం. ఇక్కడ మీరు గమనించండి, 6వ వచనంకి వచ్చేటప్పటికి దేవుడు రెండు సైట్స్ని చూపిస్తున్నాడు.
There are two sides of father's love. దేవుని యొక్క ఆ మాటకు వస్తే తల్లిదండ్రుల ప్రేమలో కూడా రెండు సైడ్స్ ఉన్నాయి. ఒకటి టెండర్ సైడ్ అంటాం, ఒకటి టెండర్ సైడ్ ప్రేమను చూపించేటువంటి సైడ్, రెండోది టఫ్ సైడ్. టఫ్ సైడ్ అన్నప్పుడు కఠినమైనటువంటి సైడ్, అది ఏంటంటే రెస్పెక్ట్ని కోరుకునేటువంటి సైడ్. సో తండ్రి యొక్క ప్రేమలో ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తారు, అందులో ఏమాత్రం సందేహం ఉందా చెప్పండి, సందేహం ఉందా? సో పిల్లల్ని ప్రేమించిన తల్లిదండ్రులు ఎవరు ఉండరు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు. ప్రపోర్షన్స్ మారచ్చు, ఒకళ్ళు ఎక్కువగా ప్రేమించవచ్చు, ఒకళ్ళు తక్కువగా ప్రేమించవచ్చు, కానీ తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ అనేటువంటిది న్యాచురల్గా ఉండేటువంటి ఆస్పెక్ట్. అలానే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ప్రేమించినటువంటి తల్లిదండ్రులు రెస్పెక్ట్ను కూడా కోరుకుంటారు, అది టఫ్నెస్ ఆఫ్ ద లవ్. ప్రేమలో ఉన్నటువంటి టఫ్ ఆస్పెక్ట్ ఏంటంటే రెస్పెక్ట్ కోరుకోవటం. ఆ మాటకు వస్తే దేవుడు మనకు తండ్రి. నిర్గమకాండం 4:22 ప్రభువు అంటాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. అంటే దేవుని జనాంగం దేవుని పిల్లలు, దేవుని ప్రజలు దేవుని పిల్లలు. సో వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలమై ఉన్నాం మనం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అది టెండర్నెస్ ఆఫ్ గాడ్స్ లవ్. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ఒక్కగానొక్క కుమారుడిని మన కొరకు ఇచ్చాడు ఈ లోకంలోకి, అది దేవుని ప్రేమలో భాగం. అయితే ప్రేమతో పాటు దేవుడు ఆనర్ను కూడా కోరుకుంటాడు. అందుకనే నిర్గమకాండం 20:12 ఏముంది అక్కడ, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉన్నటువంటి మానవులకి దేవుడు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల నుండి రెస్పెక్ట్ కోరుకుంటున్నారు, ఇందులో ఏమైనా తప్పుందా? తప్పుందా? ఏమైనా అన్యాయం ఏమైనా, ఘోరమైంది ఏమైనా ఉందా? ఏమి లేదు. సో ఇప్పుడు దేవుడు అలానే ఇప్పుడు మన తండ్రి, అవునా? సో మన తండ్రి కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు ఎవరున్నా వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువే ప్రేమిస్తున్నాడు దేవుడు. అవునంటారు కాదంటారా, నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. అవునా? నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవడైనా కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాళ్ళు ప్రేమించిన ప్రేమ కంటే ఒక మెట్టు ఎక్కువే కానీ తక్కువెప్పుడు దేవుడు ప్రేమించడు. ఎందుకంటే దేవుని ప్రేమలో శ్రేష్టమైనటువంటిది ఉంది. ఇప్పుడు ఆ దేవుణ్ణి మరి మనం ఘనపరచాలంటాము, అది ఏమన్నా డిమాండ్ చేయటం అంటారా? మరి దేవునికి ఎంత ఘనత ఇస్తున్నాం, ఎంత ఆనర్ ఇస్తున్నాం మనం? ఎంబ్రేస్ అన్ ఆథెంటిక్ ఫెయిత్. ఒరిజినాలిటీ ఉండాలి మన జీవితాల్లో. డూప్లికేట్ వద్దు, నటనలు వద్దు. దేవునికి అన్నీ తెలుసు, దేవుడు అన్నీ చూస్తున్నాడు. సో దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి, మనుషుల దగ్గర కూడా యథార్థంగా ఉంటుంది నేర్చుకోవాలి. దట్ ఈస్ ఆథెంటిసిటీ. ఇక్కడ నాకు ఆశ్చర్యపరిచిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ భాగంలో ఒక మాట మీరు 6:14 వరకు చూస్తే రిపీటెడ్గా ఒక మాట ఉంటుంది, సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోనండి. సైన్యములకు అధిపత్యగు యెహోవా అనేటువంటి మాట మీరు చూస్తే దానిలో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి ఆయన సైన్యములకు అధిపతి అని, రెండోది యెహోవా అని. ఈ రెండు కూడా వేరువేరు టైటిల్స్. మీకు అర్థమవుతుందా? సైన్యములకు అధిపతి, ద లార్డ్ ఆఫ్ హోస్. సో అక్కడ ఆయన సైన్యములకి అధిపతి అన్నప్పుడు హీస్ అ కమాండర్ ఆఫ్ ది హెవెన్లీ ఆర్మీస్. అంత మాత్రమే కాదు, ఆయన యెహోవా, ఆయన దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి మాట
मन की मोट्टमोदटिसारी बैबिल एक्कड कनपड़दंटे मोदटि सामुएल ग्रंथम ఒకటవ అధ్యాయం మూడవ వచనం అక్కడ మనకు కనపడతది సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి మాట. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి టైటిల్ షిలోహుతో లింక్ అయినటువంటి టైటిల్. షిలోహు అన్నప్పుడు దేవుని మందసము పెట్టబడినటువంటి ప్రాంతం అది. సో సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి టైటిల్ దేనికి సంబంధించిన టైటిల్? అది ఆయొక్క నిబంధన మందసానికి లింక్ అయినటువంటి టైటిల్ అది. ఆ మాటకొస్తే దేవుని మందసం అనేటువంటిది దేవుని యొక్క రాజరికాని దేవుని యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తుంది. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవండి. చూసారా అక్కడ నుండి ఏం చేశారు? కెరూబుల మధ్య ఆసీనుడైనటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క మందసమును వారు తీసుకొని వచ్చారు. సో సైన్యములకు అధిపతి అనేటువంటిది దేని చూపిస్తుందంటే దేవుడు ఆయన సర్వాధికారి, హీస్ ఎ రూలర్, హీస్ ఎ కింగ్, ఆయన రాజు, ఆయన అధిపతి, అధిపతులకు అధిపతి ఆయన, అంత గొప్ప దేవుడు ఆయన. అలానే కీర్తనలు 99వ కీర్తన మొదటి వచనం యెహోవా రాజ్యమును చేయుచున్నాడు జనములు వణుకును. చూసారా యెహోవా రాజ్యమును చేయుచున్నాడు జనములు వణుకును. చూసారా కెరూబుల మధ్య ఆశ్రయ, అంటే ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట కనపడగానే మన కాళ్ళు చేతులు వణకాలి. నా మాట అర్థమవుతుందా? సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి మాట చదవంగానే మన రెస్పాన్స్ ఏమై ఉండాలి? సర్వభూమి ఆయన ఎదుట తలెత్తుకొని ఉండదమ్మా, వణుకుతూ ఉంటది. అది దేవుని యొక్క పొజిషన్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం వణుకుతూ దేవుని దగ్గరికి రావాలి, భయపడుతూ దేవుని దగ్గరికి రావాలి. భయం అంటే అమ్మో ఏ చేస్తాడని భయం కాదు, రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్తో దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు నాకు ఘనతేదయ్యా, నేను ఎవరిని? సైన్యములకు అధిపతియగు యెహోవాని. నా మాట వినబడంగానే వణుకు రావాలి కదా, మరి నా ప్రజలలో వణుకేదే? అది ప్రవడుతున్నటువంటి మాట. వేర్ ఇస్ ద ఫియర్? రెస్పెక్ట్ ఏది, ఆ ఆనర్ ఏది, ఆ వణుకేది, ఆ భయం ఏది? ఏ నేను సైన్యముల కత్తిపగదు యెహోవాను కాదా అని అంటున్నాడు ప్రభు. యెహోవా అనేటువంటి మాట కూడా ఇంగ్లీష్లో లార్డ్ అని ఉంటుంది, క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ డి. ఆ మాట మీరు గనక చూస్తే దాన్ని ఎప్పుడు కూడా ఇస్రాయేలీలు వచించరు. ఎందుకంటే 10 కమాండ్మెంట్స్లో ఒక మాట ఉంది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించదని ఉంటుంది. అందుకని ఇస్రాయేలీలు దేవుని నామాన్ని ఉచ్చరించడానికి భయపడినటువంటి నామము అది యెహోవా అనేటువంటి నామం. ఈరోజు ఎంత చులకనైపోయింది ఆ మాట, ఎంత చులకనైపోయింది దేవుని పేరంటే. ఇశ్రాయేలు సంవత్సరానికి ఒక్కసారే ఆ మాటను ప్రొనౌన్స్ చేసేటువంటి వాళ్ళు, అది కూడా ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే. సంవత్సరానికి ఒక్కసారి దేవుని సన్నిధికి అర్పణ తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు యెహోవా అని ప్రార్థన చేసేవాడు. అంటే దేవుని నామాన్ని వాళ్ళు ఎంత పవిత్రంగా చూశారు వాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే వాళ్ళు ఆ దేవుని నామాన్ని ఉచ్చరించేటువంటి వాళ్ళు. ఇక్కడ ప్రభు మలాకీలో అదే టైటిల్ పెట్టాడు, సైన్యములకు అధిపతియగు
యెహోవా ఆయన సైన్యములకు అధిపతి అంత మాత్రమే కాదు యెహోవా అది ఆయన పేరు ఆయన నేచర్ అది యెహోవా ఈవెన్ స్క్రైబ్స్ అంటే దేవుని వాక్యాన్ని కాపీల కింద చేసినటువంటి వాళ్ళు కూడా యెహోవా అనేటువంటి నామాన్ని వాళ్ళ బుక్కులో రాయాలంటే స్నానం చేసి వాళ్ళ బుక్కులో రాసేవాళ్ళంట అంటే బైబిల్ కాపీని తయారు చేసేటప్పుడు వాళ్ళు స్నానం చేసి బుక్కులో యెహోవా అనేటువంటి పేరు రాసి పేరు రాయంగానే ఆ పెన్నుని ఎరగొట్టేవాళ్ళు అంటే ఇంకా పెన్తో ఇంకేది రాయకూడదని మీకు అర్థమవుతుందా అంటే ఈరోజు అట్లా చేయమనిగా నా ఉద్దేశం అమ్మో దేవుని పేరు అంటే అంత రిఫరెన్స్ ఉందమ్మ దేవునికి అది నా బాధ దేవునికి అంత రెస్పెక్ట్ ఉంది మరి ప్రొవడుతున్నాడు ఏ నాకు ఇచ్చే ఘనత ఏది మీకు వేర్ ఈస్ దట్ రెస్పెక్ట్ ఆ మాటకు వస్తే ఈ 9 వచనాల్లో అంటే 6 నుండి 14 వరకు ఉన్నటువంటి వచనాల్లో సైన్యములకు అధిపతికి యెహోవా అనేటువంటి మాట మనకి 7 సార్లు కనబడుతుంది ఈ పుస్తకంలో కనీసం 23 సార్లు ఆ టైటిల్ మనకు కనబడుతుంది సైన్యములకు అధిపతికి యెహోవా అనేటువంటి టైటిల్ అక్కడ ఇంగ్లీష్లో మీ కొరకు రాసి పెట్టారు వర్స్ 6 6వ వచనంలో ఉంటుంది లార్డ్ ఆల్మైటీ 8వ వచనంలో ఉంటుంది లార్డ్ ఆల్మైటీ 9వ వచనంలో ఉంటుంది లార్డ్ ఆల్మైటీ 10వ వచనంలో ఉంటుంది లార్డ్ ఆల్మైటీ 11వ వచనంలో ఉంటుంది లార్డ్ ఆల్మైటీ 13వ వచనంలో ఉంటుంది లార్డ్ ఆల్మైటీ 14వ వచనంలో ఉంటుంది లార్డ్ ఆల్మైటీ చూసారా ఈ కాంటెక్స్ట్ లో ప్రభు ఎట్లా పిలవబడుతున్నాడంటే సైన్యములకు అధిపతికి యెహోవా అంత భీకరమైనటువంటి నామము కలిగిన ఈ దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు నాకు రెస్పెక్ట్ ఏది ఆర్ వి గివింగ్ అవర్ బెస్ట్ మన విశ్వాసము సరైనదంటారా నకిలీదేని అంటారా 7వ వచనంలో ప్రభు అంటాడు నా బలిపీ ఏమి చే నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితమని మీరందరూ యెహోవా భోజన బల్లను నీచపరిచినందు చేతనే కదా ఇది ప్రభు యొక్క బల్ల అర్థమవుతుందా ప్రభు అంటున్నాడు ఏం చేసి ప్రభు నేను మీ నామాన్ని ఘనపరచలేదంటే ప్రభు అంటున్నాడు ఈ బల్లను మీరు నీచపరిచారంటున్నాడు ప్రభు దాని అర్థం ఏంటి ఈ బల్లను నీచపరచడం అంటే ఏంటి తీసుకోవాల్సిన రీతిలో తీసుకోలేదని బల్లను ఎట్లా తీసుకోవాలి అలవాటుగా తీసుకోవాలి బాప్తిసం తీసుకున్నాం కాబట్టి తీసుకోవాలి ఇవాళ మొదట ఆదివారం కాబట్టి తీసుకోవాలి అదా ప్రభు అంటున్నాడు ఈ బల్లను మీరు అపవిత్రపరిచారు పౌలు గారు ముందుకెళ్ళంటాడు మీరు యోగ్యంగా తీసుకోవట్లేదు అంటున్నాడు బల్ల తీసుకోవాల్సిన రీతిలో తీసుకోవట్లేదు ఏమిటి తీసుకోవాల్సిన రీతి తలస్నానం చేసుకొని తెల్లబట్టలు వేసుకొని బలం తీసుకోవటమా మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు చెప్పండి బలం తీసుకోవాల్సిన రీతి అంటే ఏంటి ఇక వాళ్ళు నేను తెల్ల షర్ట్ వేసుకున్నాను మీకోసమే నా కోసం కాదు మళ్ళా బల్ల ఇచ్చినప్పుడు తెల్ల షర్ట్ లేకపోతే మీరు ఫీల్ అవుతారేమో అని చెప్పండి బల్లను పవిత్రంగా తీసుకోవటం అంటే ఏంటి ఇవాళ మొదట ఆదివారం అండి చక్క తలస్నానం చేసుకున్నాం తెల్లడి బట్టలు వేసుకున్నాం వచ్చేసాం బల్ల తీసుకోవడానికి అదా తలస్నానం చేసి తెల్ల బట్టలు వేసుకుంటే బల్ల తీసుకోవచ్చా
బలను నేర్చుపరచడం అంటే ఏంటి? తీసుకోవాల్సిన రీతి తీసుకోవడం అంటే ఏంటి? నీ పాపాన్ని డీల్ చేయకుండా బలను పట్టుకోమాక. ప్రభు దగ్గర పాపము డీల్ చేయబడాలి ముందు. అపవిత్రత డీల్ చేయబడాలి. పాపము కడగబడాలి. ప్రభు దగ్గరికి వచ్చి పాపాన్ని ఒప్పుకొని పాప విషయంలో క్షమాపణ పొంది యేసయ్య రక్తంలో కడగబడి అప్పుడు బల తీసుకోండి. అదోతున్నానన్నమాట. బల తీసుకోవటానికి ఒకే ఒక ఇదేంటంటే మన పాపము కడగబడాలి. ఎప్పుడు కూడా మీరు గమనించండి, మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధంలో అడ్డంగా నిలబడేది మన పాపం ఒక్కటే. దట్స్ ఆల్. ఆ పాపము డీల్ చేయబడకుండా ప్రభు యొక్క బలాన్ని సమీపించడం అది డేంజరస్. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? బల తీసుకోవడం మానేద్దాం. ఈత ఇంకా తెలివితేగలడు. నీకు అర్థమవుతుందా? కొత్తమని ఏమనుకుంటారు? మొత్తం ఎక్స్టర్నల్గా అంత కడిగేసుకొని చక్కగా తాసన వచ్చేసి బల తీసుకుంటే సరిపోయి అనుకున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటున్నారు? ఇవాళకి వచ్చే బాలేను పొత్తిలేసి మా ఆయనతో పోట్లాడాను, ఇవాళ పొత్తిలేసి మా పిల్లలు నడిచాను, ఇవాళ పొత్తిలేసి మిత్రం కొట్టుకొని చచ్చుకొచ్చాం, కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? బల తీసుకుంటా మానేసపోలా? అది సొల్యూషన్ కాదు. ఒకవేళ మీరు కొట్టుకొని వచ్చుంటే దీన్ని తీసుకునే ముందు ఒకసారి ఇద్దరు కలుసుకొని సమాధాన పడి తీసుకోండి. మేమే అనుకో, అందరూ సమాధాన పడాల్సిందే. అమ్మ అర్థమవుతుందా? సమాధానం కొట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందా? సమాధానం పడకుండా ఉండాల్సిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ సమాధాన పడాల్సిందే. ప్రభువే అన్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఒకవేళ నీ మీద కనుక ఎవరైనా కోపంగా ఉంటే ఏమన్నాడు ముందు? రైట్. దాని అర్థమేంటి? దేవునికి నీకు అడ్డంగా ఏముండకుండా చూసుకో. నీ పని నువ్వు చేసేయి. దేవుని దగ్గర క్లీన్ అయిపోవాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన పాపాన్ని ఒప్పుకోవాలి. పాపస్థితిని ఒప్పుకోవాలి. ఎందుకంటే మన పాపపు స్థితిలో మనం ప్రభు బలను సమీపిస్తే అది ప్రభు యొక్క బలను అపవిత్రపరిచినట్లు. ఇంకో మాట చెప్తాను వినండి. రవి జకరియాస్ అన్నటువంటి మాట ఏంటంటే, వెన్ ఎ మ్యాన్ ఈజ్ బోర్డ్ విత్ గాడ్, ఒక మనిషి కనుక దేవుని విషయంలో బోరు కొడితే ఈవెన్ హెవెన్ డస్ నాట్ హ్యావ్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్. చాలామంది దేవుని సన్నిధిని బోర్గా ఫీల్ అవుతారు. ఒక మాట చెప్తాను వినండి, దేవుని సన్నిధి నీకు బోరు కొడుతున్నట్లయితే ఇంక ఈ లోకంలో నీకు ఏ సొల్యూషన్ కూడా లేదు. ఇఫ్ గాడ్ బోర్స్ యూ, దెన్ నథింగ్ ఎల్స్ ఈజ్ గోయింగ్ టు సాటిస్ఫై యూ ఈదర్. దేవుడు కనుక నీకు బోరు కొడితే ఇంక నిన్ను తృప్తిపరిచేవాడు ఎవడు లేడు ఈ లోకంలో. ఆథెంటిక్ ఫెయిత్. ప్రభు అంటున్నాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పిస్తూ ఏమి చేసి నేను అపవిత్రపరిచితమని మీరందరూ. ప్రభు దగ్గరికి మన అపవిత్రమైన జీవితాలు తీసుకొని రావాలి. ప్రభు యొక్క రక్తంలో కడగబడాలి. ప్రభు యొక్క రక్తంలో కడగబడకుండా ప్రభు యొక్క బలను సమీపించడం మంచిది కాదు. ఆ మాటకు వస్తే ఇంకో విషయం చెప్తాను వినండి, దేవుని మందిరంలో ఏ సర్వీస్ కూడా చేయొద్దు పాపక్షమాపణ లేకపోతే. ఏదైనా నీకు దేవునికి మధ్యలో సంబంధం సరిగ్గా లేకపోతే దేవుని సర్వీస్ చేయొద్దు. అది పాటలు పాడటం కావచ్చు, లేదంటే
ఏమంటారు వాయిద్యాలు వాయించడం కావచ్చు లేదంటే ఎనీ టైప్ ఆఫ్ వర్షిప్ ఇఫ్ యు ఆర్ నాట్ క్లియర్ బిఫోర్ గాడ్ బి కేర్ఫుల్ ఎందుకంటే దేవుడు లిప్ సర్వీస్ కోరుకునే దేవుడు కాదు దేవుడు ఏదో మెకానికల్ గా నీ వర్షిప్ను స్వీకరించేవాడు కాదు అందరితో పాటు పాటలు పాడేస్తే దేవుడు స్వీకరించాడు అనుకోవద్దు అందరితో పాటు ఆరాధన చేస్తే దేవుడు స్వీకరించాడు అనుకోవచ్చు అందరితో పాటు కానుకలు సమర్పిస్తే దేవుడు స్వీకరించాడు అనుకోవద్దు నో గాడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ దేవుని సన్నిధి బోరు కొడితే నువ్వు స్పిరిచువల్గా చాలా భయంకర పరిస్థితిలో ఉన్నావని అర్థం వెంటనే సరిచేసుకోకపోతే అది చాలా కష్టం దేవుడు గనక నీకు బోరు కొడితే ఈ లోకంలో నీకు ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు నీకు తృప్తి దొరికేది సాటిస్ఫాక్షన్ దొరికేది సమాధానం దొరికేది దేవుని దగ్గర మాత్రమే ఆ దేవుడే గనక బోరు కొడితే ఇక నేను రక్షించేవాడు ఎవడూ లేడు ఎంబ్రేస్ అన్ ఆథెంటిక్ ఫెయిత్ కయీను ఏబెల్లు ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు వీరిద్దరు అర్పణలో ఎవరి అర్పణ దేవుడు స్వీకరించాడు ఏమా ఏబెల్ అర్పణ స్వీకరించాడు ఇద్దరు అర్పణలు చేశారు ఇద్దరు తీసుకొచ్చారు కయీను వ్యవసాయం చేస్తాడు కాబట్టి పొలములో తన యొక్క ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చాడు ఏబెలు గొర్రెలు కాసుకుంటాడు కాబట్టి శ్రేష్టమైన గొర్రెబెల్ తీసుకొచ్చి రక్తాన్ని చిందించాడు అయితే కయీను యొక్క అర్పణను దేవుడు ఎందుకు స్వీకరించలేదు ఏబెలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు స్వీకరించాడు కొంతమంది ఏమంటారంటే కొంతమంది బైబిల్ స్కాలర్స్ కూడా అంటారు ఈ మాట ఏబేలు అర్పణలో రక్తం ఉంది కయీను అర్పణలో రక్తము లేదు కాబట్టి దేవుడు స్వీకరించలేదు అని అంటారు అది కొంతవరకు సమంజసమే ఎందుకంటే ప్రభువు అర్పణ స్వీకరించేది కేవలం రక్త ప్రోక్షణ జరిగినప్పుడు మాత్రమే అంటే పాపం విషయంలో పరిహరించబడేది కానీ మన ఆ ప్రభు యొక్క రక్తాన్ని బట్టి రక్త ప్రోక్షణను బట్టే మన పాపం క్షమించబడుతుంది కాబట్టి దేవుని సన్నిధిలోకి యాక్సెప్టెన్స్ వచ్చేటువంటిది రక్త ప్రోక్షణను బట్టి కానీ దానికంటే ముందుకు వెళ్ళాలి మొదటి యోహాన్ పత్రిక 3:12 తర్వాత చదవండమ్మా మనము కయీను ఇంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను వాడు అతను ఎందుకు చంపాను అతని క్రియలు చెడ్డవనియు సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నందున మీరు గమనించారా కయీను యొక్క అర్పణను దేవుడు తృణీకరించడానికి కారణం ఏంటంటే అతని హృదయము ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ డిసీట్ కయీను యొక్క హృదయము వెంజెన్స్తో నిండిపోయింది అసూయతో నిండిపోయింది అతని హృదయము దేంతో నిండిపోయింది పగతో నిండిపోయింది కోపముతో నిండిపోయింది ఇటువంటి హృదయముతో తీసుకొచ్చి తన ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేశాడు ఏంటది అర్పణ అర్పించడం అనేటువంటి ఆబ్లిగేషన్ని అతను ఫుల్ఫిల్ చేశాడు దేవుడు దాన్ని ఒప్పుకున్నాడా ఇక్కడ అర్పణ అర్పించకపోవడం కదా నేను అంటాను కొన్నిసార్లు అర్పణ అర్పించకపోవడమే బెటరు అంటే మానేమని కాదు సుమా ఎందుకు హాఫ్ హార్టెడ్గా అర్పణ అర్పించడం దేవుడు స్వీకరించడం ఎందుకంటే దేవుడు అర్పణను కాదు అర్పించిన వాడి యొక్క హృదయాన్ని చూస్తాడు దేవుడు కయీను యొక్క హృదయాన్ని చూసినప్పుడు అతని హృదయం సరిగ్గా లేదు కాబట్టి అతని యొక్క అర్పణను దేవుడు రిజెక్ట్ చేశాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి ఆ హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను చూసారా ఇప్పుడు హేబెలు యొక్క అర్పణ స్వీకరించబడటానికి కారణం ఏంటి హిస్ ఫెయిత్ ఇన్ హిజ్ ఆఫరింగ్ ఇక్కడ మీరు గమనించండి దేవుడు మన అర్పణను ఎప్పుడు చూడమ్మా దేవుడు ఎప్పుడు చూసేది హృదయాన్ని
కయీన్ యొక్క అర్పణను దేవుడు ఎందుకు రిజెక్ట్ చేసాడంటే కయీన్ యొక్క హృదయం బాలేదు కాబట్టి ఏబెలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు స్వీకరించాడంటే ఏబెలు యొక్క హృదయం బాగుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి దేవుడు అర్పణను చూస్తాడా అర్పించేవాడు హృదయాన్ని చూస్తాడా ఇప్పుడు నా ప్రశ్న ఎన్నిసార్లు మన హృదయాన్ని పరిశీలించుకోకుండా అర్పణ నర్పించేసాం ఈవెన్ కానుక కూడా అలానే మనం చేసేటువంటి ఎటువంటి సర్వీస్ అయినా దేవుడు మన సర్వీసును చూడడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మనం ఏమనుకుంటామంటే దేవునికి సర్వీస్ చేసి అబ్బో దేవుడు పొంగిపోతున్నాడు అనుకుంటున్నాం కాదు కాదు సుమా దేవుడు హృదయాన్ని బట్టి అర్పణను స్వీకరిస్తాడు నీ హృదయం బాగుంటేనే దేవుడు అర్పణను స్వీకరిస్తాడు హృదయం బాగోకపోతే అర్పణను దేవుడు స్వీకరించడు హి ఆల్్రెడీ రిజెక్టెడ్ ద సాక్రిఫైస్ కయీన్ యొక్క అర్పణను దేవుడు ఆల్్రెడీ రిజెక్ట్ చేశాడు ఎందుకో తెలుసా అతని హృదయం బాలేదు ఏబెలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించేశాడు ఎందుకో తెలుసా అతని హృదయం బాగుంది నేను ఏమంటాను తెలుసా మనము దేవుని కొరకు ఆథెంటిక్గా బతకకుండా దేవుని యెడల ఆథెంటిక్ విశ్వాసము లేకుండా మనము చేసే ఏ అర్పణను కూడా దేవుడు స్వీకరించడు If God has to accept our offering, our life and heart should be authentic. Mana jeevithamu mana hrudayamu authentic ga lekapothe original ga lekapothe devudu dani swikarinchadu. Whatever you may do, nu enaina cheyachu. Andukane ikkada annanu, if we want to give God our best, we must first embrace authenticity. Duplicity teespadeyali jeevithallundi originality kavali original ga patakandi devur kosam dhairyanga patakandi devur kosam devun degara jeevithalni settle cheskuntu arpanlu arpichandi devun degara paapanni oppukuntu arpanlu arpichandi appudu devudu swikaristadu endukante devudu actions nu chusevadu kaadu దేవుడు యాటిట్యూడ్స్ చూసేటువంటి వాడు వి మస్ట్ స్టాప్ జస్ట్ గోయింగ్ త్రూ మోషన్స్ అండ్ రిఫ్యూజ్ టు ప్లే ద చర్చ్ డోంట్ ప్లే చర్చ్ గాడ్ వాంట్స్ ఆథెంటిక్ ఫెయిత్ దేవుడు కావాల్సింది ఒరిజినల్ విశ్వాసము డూప్లికేట్ కాదు అటువంటి అర్పణని అర్పిస్తూ దేవుడు ఇష్టపడతాడు ఫైనల్ గా చక్ స్విండాల్ అని ఆయన ఈ మాట రాశాడు ఈ మాటతో నేను ముగించిపోతున్నాను $3 వర్త్ ఆఫ్ గాడ్ నాకు ఎటువంటి దేవుడు కావాలంటే నేను కానుక పెట్టలే వేసేటువంటి 5 రూపాయల దేవుడు నాకు కావాలి నీకు అర్థమవుతుందా సో అమెరికా వాళ్ళు డాలర్స్ వేస్తారు మనం ఏం చేస్తాము రూపాయలు వేస్తాం మనకి ఎంత దేవుడు కావాలి 5 రూపాయల వర్త్ దేవుడు కావాలి లేదంటే 10 రూపాయల వర్త్ దేవుడు కావాలి లేదంటే 100 రూపాయల వర్త్ దేవుడు కావాలి దేవుడి దగ్గర అసలు ఆయన క్వాంటిటీతో సంబంధం లేదు బి కేర్ఫుల్ పేద విధవరాలు 2 కానుకలేసింది ముందుకు వస్తా గివింగ్ నెక్స్ట్ వీక్ నేను మాట్లాడతాను ఎందుకంటే నెక్స్ట్ అక్కడికి వెళ్తుంది మన బండి ఎక్కడికి వెళ్తుంది అర్పణ దగ్గరికి వెళ్తుంది అప్పుడు డీటెయిల్గా మాట్లాడతాను కంగారు పడద్దు కానీ మన యాటిట్యూడ్ చాలా సార్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఆయన అంటాడు సమ్ ఆఫ్ అస్ వుడ్ లవ్ టు బై $3 వర్త్ ఆఫ్ గాడ్ మనకి ఎంత దేవుడు కావాలి ఎంత విలువైన దేవుడు కావాలి 3 రూపాయల విలువైన దేవుడు కావాలి ఎందుకు నాట్ ఎనఫ్ టు ఎక్స్ప్లోర్ మై సోల్ నా జీవితాన్ని నా ఆత్మను లేవదీసే దేవుడు అక్కర్ల నాకు నా జీవితాన్ని మండించే దేవుడు అక్కర్ల నాకు అంత మాత్రమే కాదు నా స్లీప్ని డిస్టర్బ్ చేసే దేవుడు అక్కర్లా అర్థమవుతున్నా చర్చిలో ఉంటాం చక్కగా పడుకుంటాం ఎందుకు పడుకుంటాం దేవుడు డిస్టర్బ్ చేయకూడదు స్లీప్ని కదా
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు నా ఆత్మను లేవనెత్తే దేవుడు నాకు అక్కర్లా భయపెచ్చు చక్కగా చర్చిలోకి వస్తాను గంట సేపు ఉంటాను చక్క కళ్ళు మూసుకొని నిద్రపోతాను నా స్లీప్ ని డిస్టర్బ్ చేయకూడదు దేవుడు బట్ జస్ట్ ఇనఫ్ ఈక్వల్ ఎ కప్ ఆఫ్ వార్మ్ మిల్క్ మీకు అర్థమవుతుందా ఎంత దేవుడు కావాలి కొంచెం నులివెచ్చని పాలు ఎట్లాగా ఉండదో రిఫ్రెషింగ్ గా అంత దేవుడు చాలు అమ్మ మండిచే దేవుడు వద్దండి నాలుగు కాల్తే కష్టం సో దేవుడు నాలుగు కాల్చకూడదు ఎట్లా ఉండాలి హాయిగా కన్వీనియంట్ కూర్చొని కాలు మీద కాలేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా కాఫీ తాగుతున్న ఫీలింగ్ రావాలి దేవుని దగ్గరికి వస్తే మందిరానికి వస్తే ఏం ఫీలింగ్ కావాలి చాలామందికి ఈ ఫీలింగే కావాలి కొంచెం ఎక్కువైతే కష్టం తట్టుకోలేరు కొంచెం డోసు పెంచితే కష్టం తట్టుకోలేరు కొంచెం హృదయాలు మండితే కష్టం భరించలేరు కొంచెం దేవుని వాక్యం కఠినంగా ఉంటే కష్టం తట్టుకోలేరు ఎంత కావాలి అంతొద్దండి మాకింత చాలు హాయిగా కప్పులో పాలేసుకొని తాగుతాం ఆర్ ఎ స్నూజ్ ఇన్ ఎ సన్షైన్ మీకు అర్థమవుతుందా మరీ వేడిగా ఉండకూడదు దేవుడు కదా వాతావరణం ఎట్లా ఉండాలి అందుకే సమ్మర్లో ఏం చేసాం మనం టైం మార్చాం ఎందుకు మార్చాం వేడిగా ఉంటే తట్టుకోలేం మనం కూర్చునే రెండు గంటలకి మళ్ళీ ఏం కావాలి ఏసీ కావాలి మనకి అందుకే ఏసీ బెట్ల రైట్ ఐ వాంట్ ఎక్స్టసీ నాకేం కావాలి కూర్చున్న కాసేపు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉండాలి పాటలు బ్రహ్మాండంగా ఉండాలి వాయిద్యాలు బ్రహ్మాండంగా ఉండాలి అసలు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి వర్షిప్ అంటే నాట్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు ఎంటర్టైన్మెంట్ చాలు నాకు మార్పు అక్కర్లేదు చర్చికి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ చాలు నాకు మ్యూజిక్ బాగుంటే చాలు నన్ను ఎంటర్టైన్ చేస్తే చాలు పాస్టర్ గారు కూడా మరీ గట్టిగా మాట్లాడకుండా లేదంటే మరీ పరుషంగా మాట్లాడకుండా మరీ పదునుగా మాట్లాడకుండా మరీ కఠినంగా మాట్లాడకుండా ఎట్లా మాట్లాడాలి ఎందుకు నాకు అదే ఇష్టం ఐ డోంట్ నీడ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఐ నీడ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఐ వాంట్ ద వర్త్ వార్మ్త్ ఆఫ్ ద వూమ్ నాట్ న్యూ బర్త్ పిల్లలు డెలివరీలో తల్లి కడుపును బయటపడగానే ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు ఇసమిక సంగతి ఎందుకు ఏడుస్తారు వాళ్ళ కంఫర్ట్ డిస్టర్బ్ అయింది కాబట్టి తెలుసా అప్పటివరకు ఎక్కడ ఉన్నారు చక్కగా లోపల అన్ని టైంకి అందేస్తున్నాయి ఆ వాతావరణం కూడా ఎట్లా ఉంది లోపల వెచ్చవెచ్చగా చలచల్లగా హాయ్ హాయిగా టైంకి ఎన్నో వచ్చేస్తున్నాయి బయటికి రాగానే ఒక్కసారి ఆడు ఉక్కి బిక్కిరి అయిపోయాడు ఎందుకు ఇంకా చల్లచల్లగా వెచ్చవెచ్చగా ఏమీ లేదు అడిగి బయటికి రాగానే ఎట్లా ఉంది హాట్ హాట్గా కారం కారంగా అందుకే యాటం మొదలు పెడతాడు మీకు అర్థమవుతున్నా సో ఐ వాంట్ ద వార్మ్త్ ఆఫ్ ద వూమ్ నాట్ న్యూ బర్త్ కొత్త జన్మ అక్కర్లేదు ఐ వాంట్ ఎ పౌండ్ ఆఫ్ ఇటర్నల్ ఇన్ ఎ పేపర్ సాక్ పేపర్ శాక్ అంటే 3 కేజీల విలువైనటువంటి పరలోకం కావాలి దేంట్లో ఒక కాగితపు సంచిలో నిలబడుతుందా కాగిత సంచి మన భక్తి నిలబడుతుందా మన జీవితం దేవుడి దగ్గర నిలబడుతుందా ఐ వాంట్ $3 వర్త్ ఆఫ్ గాడ్ నాకెంత కావాలి 3 రూపాయలు దేవుడికి కావాలి ప్రార్థన చేసుకుందాం